శుభం వ్యాదు శ్రీగురుభ్యో నమః. ధనురాశి వారికి జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని, ఈ కొత్త సంవత్సర ఆరంభంలో ఎటువంటి యోగాలు ఇవ్వబోతున్న విషయాన్ని విశేషంగా విశ్లేషంగా తెలుసుకోవడం మనం ఇప్పుడు ప్రయత్నించేద్దాం. ధనురాశిలో బుధ ఆదిత్య యోగం ఒక యోగం ఉంది, బుధుడు కలిసి ఉండడం ఒక యోగము. బుధుడు అక్కడ ఉండి ఉంటే అక్కడ ఒక దోషం ఉండేది, కానీ రవితో కలిసి ఉన్నాడు కాబట్టి అది యోగం కింద మారిపోయింది. సెకండ్ హౌస్లో శని గురువులు ఇద్దరు కూడా దేశభంగ రాజ్యం పొందిన తర్వాత గురుడు శని ఇద్దరు కలిసి అక్కడ ఉన్నారు కాబట్టి శనికండ హౌస్లో కూడా మనకు దూర దోషాలు నిలుగుతాయని చెప్పడానికి అవకాశం ఉంది. పంచములో కుజుడు సస్వస్థానంలో రాహు ఉన్నాడు. ఇక్కడ రాహు వల్ల బెనిఫిట్ కనబడుతోంది. పంచములో కుజుడు వలన కొంతవరకు పిల్లల ద్వారా కొంచెం కఠినత్వం కలగడం, కఠినత్వంగా పిల్లల దగ్గర ఉండగలితేనే కొన్ని పనులు జరుగుతాయి అని స్వభావం కనిపిస్తుంది. లాభస్థానంలో ఎటువంటి గ్రహాలు లేవు, కానీ వ్యయంలో మాత్రం శుక్రుడు ప్లస్ కేతు ఉన్నాడు. ఈ 12లో శుక్రుడు ఉండడం అనేది చూస్తుంటే ఓ రకంగా చెప్పాలి షష్ఠాధిపతి వ్యయస్థానం ఒక యోగం చెప్తాం. కేతు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి ధనుర్రాశి వారికి శుక్రకేతు కూడా 12లో ఉండడం వల్ల అది యోగమే కాదు తప్ప దోషం అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రాశిలో బుధాదిత్య యోగం ఉంది కాబట్టి ఇక్కడ బుధుడు రవి ఉన్నందుకని ఏవో కొత్త కొత్త ఆలోచనలు కొత్త వ్యాపారం చేసేయాలి. మొన్నటి వరకు కొన్ని ఇబ్బందులు పడ్డారు. గత ఏడాదిన్నర నుండి ధనురాశి వారికి ఏళ్ళనాడు శని ప్రభావం, షష్ఠగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి, ఇలా మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాష నక్షత్రం వాళ్ళకి అసలు మనిషి బతుకున్నాడా లేదా అంటే ఇప్పుడు ఏదో జీవం నడుస్తున్నట్టు కానీ బతికిన జీవితం అంటారు. ఇప్పుడే అన్నీ ఒక్కొక్కటి పక్క జరిగాయి. జరిగినప్పుడు ఈ 12లో ఉన్న శుక్రకేతువులు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో వాటి యొక్క ప్రభావం వలన, వాటి సపోర్ట్ వలన మీరు ఇనిషియేట్ చేసుకోగలిగితే ఏదైనా సక్సెస్ కనబడుతుంది. తర్వాత రాశిలో కూడా బుధుడు రవి ఇద్దరు ఉన్నారు కాబట్టి వ్యాపారం అనే అంశంలో కొత్త ఆలోచనలు ఏమైనా చేయగలిగితే సక్సెస్ఫుల్ ఉంటుంది. ఏ రంగం అయినప్పటికీ ఆ రంగంలో వాళ్ళకి ఒక సక్సెస్కి ఇనిషియేట్ చేయడానికి 15 రోజులు బాగున్నాయి. అందులో స్పెసిఫిక్గా 7వ తారీఖు తర్వాత ముహూర్తాలే కాబట్టి ఈ లోపలే మీరేమో అనుకుని దాన్ని సిగ్నేచర్ చేయగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత కుటుంబంలో శని గురువులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా చాలా బాగుంది. ఇక మనకు పంచంలో ఉన్న కుజుడు పిల్లలకి విదేశాలు పంపించాలనుకోవడం, లేదా విదేశాల్లో చదువు పిల్లల వల్ల కానీ, పిల్లల పెద్దవాళ్ళు వాళ్ళు చేసే వ్యాపారం వల్ల కానీ, లేదా చిన్నపిల్లలు అయితే వీధి వాళ్ళలోకి వెళ్ళి చేసే అల్లరి పనుల వల్ల మనకు వచ్చే అవమానం కానీ, ఇలాంటి ఎన్నో రకాలుగా పిల్లల ద్వారా కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలైతే ఒకలాగా, మధ్యస్థులైతే ఒకలాగా, పెద్దవాళ్ళైతే ఒకలాగా. సో పిల్లల విషయంలో కొంచెం మీరు జాగ్రత్త తీసుకోవడానికి ఖచ్చితంగా ఆ కుజుడి యొక్క ప్రభావం చూపిస్తుంది కాబట్టి కుజుడి యొక్క వర్ధితత్వాన్ని తగ్గించాలి అంటే మనం గురువు మంత్రం సాధన చేయాలి. గురువు అనేవాడు ఏంటంటే చల్లటి స్థితి కలిగిన వాడు. గురుడు కుజుడు అగ్నితత్వం కలవాడు. చూడండి, వేడి నీళ్ళని కొంచెం చన్నీళ్ళు పోస్తే గోరువెచ్చ నీళ్ళు అవుతాయి. అప్పుడు మనం స్నానం చేయడానికి బాగుంటుంది, పొడ తోకడానికి బాగుంటుంది, మొహం కడుకోవడానికి బాగుంటుంది. కానీ అదే వేడి నీళ్ళు వేసుకుంటే మొహం కాలుతుంది కూడా, స్నానం కూడా చేయాలి. సో ఈ గోరువెచ్చ నీరు ఏ విధంగా మనం వేసుకుంటామో, చన్నీళ్ళు వేసుకుంటే గోరువెచ్చకి ఎలా తేడాతుందో, అలాగే గురుమంత్ర సాధన చేసుకుంటూ ఉన్నవాడికి ఏంటంటే ఈ ధనురాశి వారికి ఈ పంచంలో ఉన్న కుజుడి యొక్క ప్రభావం కనబడుతుంది. రాత్రి వాడు కొడుకు వస్తాడు, డాడీ నాకు ఇది కావాలంటాడు, కొనాలా వద్దా మన కన్ఫ్యూజన్లో ఉంటాం. కొనకపోతే అడ్రై పోతే అలర్ట్ చేసి పెడతాడు. కొన్ని కొన్ని కొనకుండా ఉంటే అలర్ట్ చేస్తాడు. కొంటే ఏం చేస్తాడు, రాత్రి కదా పాడు చేసి పెడతాడు. అది 2000 5000 వాడికి ఏం తెలుస్తుంది చెప్పండి. ఇయర్ ఫోన్ అంటాడు, ఫోన్కి ఇంకేదో కావాలంటాడు. ఇవాళ రేపు ఫ్యాషన్స్ అని అవే కదా, అన్ని గ్యాజెట్స్ అని అవే కదండి పిల్లలు అడిగేది. సో రాత్రి తప్పదు కదా కొండ తెల్లదు తగ్గట్టు పెట్టేస్తాడు. వాడిని అనలేము, మనం బాధపడలేము. ఈ డబ్బు విలువ వాళ్ళకి తెలియదు ఎప్పుడు, ఇప్పుడే కాదు ఎప్పుడు తెలియదు వాళ్ళకి. ఎందుకంటే టెక్నాలజీ అలా పెరిగిపోయింది, దాని వాల్యూస్ అంత పెరిగిపోయాయి. కానీ టెక్నాలజీ తగ్గట్టుగా చదువుకున్నవాడు ఒక సెల్ ఫోన్ ఇస్తే దాన్ని ఎంత చక్కగా వాడుకోవాలని చూస్తాడో ఆ చక్కగా వాడుకుంటాడు. చదువు లేనివాడు అదే సెల్ ఇస్తే దాన్ని ఎంత బాగా తగలెట్టుకోవాలో జీవితాన్ని తగలెట్టుకుంటాడు. ఇద్దరు ఒకే ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటారు, కానీ ఇద్దరు రెండు రకాలుగా వాడుకుంటారు. ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది ఈ సొసైటీలో. అలాంటిది పంచమస్థానంలో పిల్లలు అడగందేముంది, ప్రతిదీ అడుగుతూనే ఉంటారు. కొంచెం అక్కడ కూజుడు ఉన్నంతసేపు కొంచెం వాళ్ళని అడిగేదాన్ని ఒక బ్రేక్ వేయడానికి ప్రయత్నం చేయండి. నష్టమేనే కాదు, దానివల్ల ఇంకో ఇండైరెక్ట్ నష్టాలు కూడా జరుగుతాయి, అక్కడ ఉన్నంత కాదు. సో ఇది చాలా జాగ్రత్త పడండి. దాన్ని మనం చేయలేము, మన వల్ల కాదు, మన మాట వినట్లేదు అంటే మేధాదక్షిణామూర్తి మంత్రం చదువుకోండి. చదువుకుంటే ఏంటంటే ఈ వేడి అనేది వాడి వేడిని కంట్రోల్ నీ మంత్రంలో ఉంటుంది. ఇప్పుడు చెప్పిన కదా గోరువెచ్చ నీళ్ళ గురించి మాట్లాడాం కదా, అప్పుడు దాన్ని వాడకుండా ఉంటుంది. అంటే వాడు ఏదైనా వేడిగా ఒక పని చేయాలని కూడా దానికి మీ యొక్క మంత్రం ఏం చేస్తే కొంత కంట్రోల్ చేస్తుంది. ఒక ఉండరా బాబు చెప్పిన మాట వింటాడు, కనీసం ఇవాళ కాదా 10 రోజులు చేస్తాందా అంటే వింటాడు. ఈ 10 రోజులు అనేది మర్చిపోతాడు, తర్వాత ఇంకేదో గుర్తుకు వస్తుంది. సో అలా మనం కొంతవరకు నష్టాన్ని, పిల్లల ద్వారా జరిగిన నష్టాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. దయచేసి ఇది అర్థం చేసుకోండి. ధనురాశి వారికి ఆల్రెడీ కొంత నష్టంలో ఉన్నారు వాడు గత ఏడాదిన్నర నుండి, ఇంకా నష్టపోకుండా కొంచెం జాగ్రత్త పడండి. మంత్రమే శరణ్యం అనుకోవాలి ఇంకా వాళ్ళకి పరిస్థితి. మంత్రమే శరణ్యం ముందుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. గురుమంత్ర సాధన చేసుకోండి, లేదా అభిషేకం చేసుకోండి. దాని మూలంగా మీకు
అంత రాజమార్గంలో రాజ్యం పొందే అవకాశం ఉంటుందని చెప్పుకుందాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.